తెలంగాణలో నెలకొన్న కరువు అంశంపై చర్చించాలని బీఎస్సీలో పట్టుబట్టామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలిపారు. బీఎస్సీ సమావేశం అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, చిన్నారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు. వినాయక చవితి కారణంగా సమావేశాలను కొనసాగించలేకపోతున్నట్లు ప్రభుత్వం తెలిపిందన్నారు. గట్టుగా పట్టుబట్టడంతో వచ్చే నెల 20వ తేదీ నుండి 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రుణమాఫీ, మల్లన్న సాగర్, కరువు వంటి ప్రజా సమస్యలను ఈ సమావేశాల్లో లేవనెత్తుతామని వారు తెలిపారు. దానికి అనుగుణంగా రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద శాసనసభలో చర్చించాల్సినటువంటి బాధ్యత శాసనసభ పైన ఉంది, ముఖ్యంగా ప్రతిపక్షాల పైన మరీ ముఖ్యంగా ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా మేము ఈరోజు అడగటం జరిగింది. ఈనాడు ఈ రాష్ట్రంలో విపరీతమైనటువంటి కరువు కాటకాలతో, నీటి ఎద్దడితో, తాగటానికి నీళ్ళు లేక పంటలు ఎండిపోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో, పక్షులకి పశువులకు కూడా నీళ్ళు లేనటువంటి పరిస్థితుల్లో దాని మీద త్వరితగతిన మనం చర్చించాలి. ఈ అంశాన్ని మనం ఏదో రకంగా ఒక సొల్యూషన్ చూపించాలనేటువంటి ఆలోచనతో మేమంతా డిమాండ్ చేశాము ఈ శాసనసభని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు శాసనసభ వ్యవహారాలను చూస్తున్నటువంటి మంత్రి, అట్లాగే గౌరవ శాసనసభాపతి గారి దగ్గర బీఎస్సీ సమావేశంలో కూడా కాంగ్రెస్ పక్షాన ఆ బీఎస్సీ సమావేశంలో నాతో పాటు డాక్టర్ చిన్నారెడ్డి గారు వెళ్ళి మాట్లాడటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ భావాల్ని ఆ సమావేశంలో వ్యక్తపరచడం జరిగింది. అక్కడ ప్రత్యేకంగా ఈ కరువు కాటకాలు, అట్లాగే మీరు మహారాష్ట్రతో చేసుకున్నటువంటి ఒప్పందం పైన, అట్లాగే ఇందిరమ్మ బిల్లులపైన, అసలు ఇల్లు కట్టుకోవడానికి చాలామంది ప్రజానికి ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు చెప్పిన డబుల్ బెడ్రూమ్ పైన, మీరు చెప్పిన ఇంటికో ఉద్యోగం పైన నిరుద్యోగ యువకులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ అంశం పైన రకరకాలైనటువంటి అంశాలపైన ఈరోజు చర్చించాలని, మరీ ముఖ్యంగా మీరు ప్రతిపాదించినటువంటి జిల్లాల రీఆర్గనైజేషన్, ఈ రాష్ట్రంలో జిల్లాల రీఆర్గనైజేషన్ సంబంధించి కూడా అతి ముఖ్యమైన అంశం, దాని మీద కూడా చర్చించాలని, అట్లాగే మీరు చెప్పినటువంటి 12% రిజర్వేషన్కి సంబంధించిన గిరిజనులకు కానీ, ముస్లిం మైనారిటీ సోదరులకు సంబంధించిన అంశాలు కానీ, అట్లాగే మేము గత ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టి ఈపీసీ సిస్టమ్ ద్వారా మొదలుపెట్టి చివరి స్థాయిలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టు పైన కూడా ఆ సభ్యులు ఎంత మొత్తుకున్నా సరే కనీసం ఒక్కరోజైనా ఈ కరువు మీద చర్చిద్దాం, రైతులకు అండగా ఉందాం, ధైర్యాన్ని ఇస్తాం అని చెప్పి ఎంత చెప్పినా వినకపోవడం దురదృష్టకరం. దీని మీద విచారం వ్యక్తం చేస్తూ కనీసం సంబంధిత శాఖ మంత్రి అయినా ఈరోజు రైతుల గురించి మాట్లాడుతూ ఉంటే ఆయన అమెరికా పర్యటనలో ఉన్నాడు. ఈరోజు రైతుల పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే ఈ ముఖ్యమంత్రి గారు రైతులని 100,000 రూపాయల రుణమాఫీ అని చెప్పి దాన్ని 4 విడతలు అని చెప్పి 8 విడతలుగా మార్చి ఇవాళ కనీసం బ్యాంకులలో పోయి అప్పులు తీసుకుందామంటే వాళ్ళు ఏమంటున్నారంటే మీరు కట్టుకున్న తర్వాతనే మీకు 3వ ఇన్స్టాల్మెంట్ వర్తిస్తుందని చెప్పి, అందులో కౌలు రైతులకైతే అసలు ఇవ్వలే ఇవ్వం మీరు మొత్తం కట్టాలని చెప్పి, ఇలాంటి పరిస్థితుల్లో రైతు ఈరోజు అనాథగా మారిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. ఒకవైపు కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ బోర్డు నిన్న తీసుకున్న నిర్ణయం ఎంత బాధాకరం అంటే మహబూబ్నగర్ నల్గొండ జిల్లాకు సంబంధించి నల్గొండ జిల్లాలో ఎక్కువ ఆయకట్టున్న సాగర్ కానీ ఏఎంఆర్పి ప్రాజెక్టు కింద 15 టీఎంసీలు మాత్రమే కేటాయించి ఆంధ్ర ప్రాంతానికి 36 టీఎంసీలు కేటాయిస్తే ప్రభుత్వం చేతగాని ప్రభుత్వంలాగా ఉండిపోయింది. రైతులంటే ఈ ప్రభుత్వానికి లెక్కలేదు. రుణమాఫీ అడిగాము, కొత్త పంట రుణాలు దాదాపుగా 37 లక్షల మందికి రుణమాఫీ వర్తిస్తే, ఈ సీజన్లో నిన్నటి వరకు కేవలం 16,75,000 మందికి మాత్రమే రుణాలు దొరికినాయి. బ్యాంకర్స్ మెట్లు కూడా ఎక్కనిస్తలేదు. ఇంకా ఒక 21 లక్షల మందికి రైతులకు రుణాలు రెన్యువల్ కానటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు, రుణమాఫీ జరగలేదు, కొత్త పంట రుణాలు